ఉద్యోగుల ఆర్థిక వెతలు తీరేదెప్పుడు? ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ కారణంగా సామాన్య మధ్యతరగతి ప్రజలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉద్యోగులు ఉపాధ్యాయులు 57,612 మంది కాగా, పిఎఫ్ ఖాతా కలిగిన వారు 24,000 మందికి పైగా ఉన్నారు. తాము దాచుకున్న సొమ్ము నుంచి రుణాలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. నెల తరబడి అవి మంజూరు కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏటా వేసవిలో ఎక్కువగా శుభకార్యాలు, ఇతరత్రా కొనుగోళ్లు, వైద్య ఖర్చుల నిమిత్తం ఉద్యోగులు తాము దాచుకున్న భవిష్యనిధి ఖాతా నుంచి రుణాలు కొంత మొత్తం నగదు ఉపసంహరించుకుంటారు. 2-3 ఏళ్లుగా ప్రభుత్వాలు పిఎఫ్ ఖాతాలోకి మొత్తాలను రాష్ట్ర ఖజానాకు మళ్లిస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. దీంతో దరఖాస్తు చేసుకున్న వారు 2-3 నెలలు వేచి చూసినా రాని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ఉద్యోగులు ఈపీఎఫ్ రుణానికి దరఖాస్తు చేసుకున్న 10 రోజులకే సొమ్ము పొందుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఎదురు చూడాల్సి వస్తుంది. విపత్కర సమయంలో ఆరోగ్య పరిరక్షణకు నగదు అవసరమని, తక్షణమే పిఎఫ్ మొత్తాన్ని విడుదల చేయాలని కోరుతున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారు బకాయిలు సైతం విడుదల కావాల్సి ఉన్నాయని పెన్షనర్లు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీమా పథకంలో రుణాలు, తుది చెల్లింపులు, దరఖాస్తు చేసుకున్న వారికి సైతం నెల తరబడి నగదు రావడం లేదని ఖాతాదారులు వాపోతున్నారు. 3-4 నెలలకోసారి మాత్రమే రుణాలు మంజూరు చేస్తున్నారని చెబుతున్నారు. సంపాదిత సెలవుల విషయంలో సైతం కొన్ని నెలలుగా ఉద్యోగ ఉపాధ్యాయులు సంపాదిత సెలవులను నగదు మార్చుకోలేకపోతున్నారు. సిఎఫ్ఎంఎస్ సైతం ఫ్రీజింగ్లో ఉంటుందని టీడీఓలు చెబుతున్నారు. కుటుంబ అవసరాల నిమిత్తమే దరఖాస్తు చేసుకున్నామని, అవసరమైనప్పుడు రాకుండా తర్వాత వచ్చిన నిరుపయోగంగా ఉంటుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట వ్యక్తుల నుంచి వడ్డీకి తీసుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు.